కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు 81 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1998 నుంచి 2013 వరకు వరుసగా 3 పర్యాయాలు ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలా బ్రేవ్ లేడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేరళ గవర్నర్గానూ పనిచేశారు షీలా దీక్షిత్. యూపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగానూ బాధ్యతలు నిర్వహించారు. పంజాబ్లోని కర్తాలాలో 1938 మార్చి 31 జన్మించిన షీలా దీక్షిత్ న్యూఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి అండర్ గ్రాడ్యుయేషన్, చరిత్రలో మాస్టర్ డిగ్రీ పుచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నవ్కు చెందిన ఐఏఎస్ అధికారి వినోద్ దీక్షిత్ను వివాహం చేసుకున్నారు. తొలుత మహిళా సంఘం అధ్యక్షురాలుగా పనిచేసిన షీలా 70వ దశకంలో మహిళల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ కార్యదర్శిగా పనిచేశారు. 1984 ఎన్నికల్లో యూపీలో కనౌజ్ నుంచి తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆ లోక్సభలో అంచనాల కమిటీలో పనిచేశారు. 3 వరుస ఎన్నికల్లో విజయాన్ని సాధించి రికార్డు సృష్టించారు షీలా దీక్షిత్. డిసెంబర్ 2013 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు షీలా దీక్షిత్. తర్వాత 2014 మార్చిలో కేరళ గవర్నర్గా నియమితులయ్యారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన షీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీ పిసిసి అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు.